కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత రామగుండం ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ చెప్పారు. 55 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా అద్వానంగా మార్చిందని ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం గోదావరికని ప్రధాన చౌరస్తాలో జరిగిన ప్రజా అంకిత యాత్రకు వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో కేసీఆర్ పాలన దేశానికి దిక్సూచిలా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ ప్రజలకు రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల పాటు కరెంటు అందిస్తుంటే రైతులకు 3 గంటలు కరెంటు సరిపోతుందని రైతు బంధు నిలిపివేయాలని కాంగ్రెస్ నాయకులు చెబుతుండడం దుర్మార్గమని మండిపడ్డారు. 24 గంటల కరెంటుతో పాటు రైతు బంధు రైతు బీమా పథకాలను అమలు పరుస్తూ కేసీఆర్ రైతులకు వెన్నుముకగా నిలుస్తున్నారని చెప్పారు. ప్రజలు రైతుల సంక్షేమం పట్టని కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. హైదరాబాద్లో ఉండే స్థానిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నమ్మి మోసపోవద్దని సూచించారు. మన ఇంటి మనిషి ప్రజల సేవ కోసం పరితపించే ఎమ్మెల్యే కోరుకంటి చందర్ను రెండవసారిగా ఎమ్మెల్యేగా గెలిపించాలని ఎంపీ కోరారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే చందర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి నా రామగుండం చెల్లెలు అక్కలు అన్నలు ఒక్కసారి మీ గుండెల మీద చెయ్యేసుకుని ఆలోచించండి. ఉద్యమ సమయంలో ఎన్నిసార్లు చందరన్న జైళ్ళకి వెళ్ళాడు, ఎన్ని కేసులున్నాయి, 24 గంటలు మీ సేవ కోసం ఎలా పరితపిస్తూ ఉంటాడో దయచేసి మీ గుండెల మీద చెయ్యి పెట్టుకుని ఆలోచించండి. ఉద్యమ సమయంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని తెలంగాణ వస్తే కరెంటు రాదని కొందరు, తెలంగాణ వస్తే నీళ్లు రావని మరికొందరు, తెలంగాణ వస్తే వ్యవసాయం చేత కాదని ఇంకొందరు, తెలంగాణ వస్తే శాంతి భద్రతలు ఉండవని గౌరవ ముఖ్యమంత్రి గారిని శాపనార్థాలు పెట్టారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కార్యదర్శుడిగా ఉద్యమకారుడిగా 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ 9.5 సంవత్సరాలలో వాళ్ళ యొక్క శాపనార్థాలను పటాపంచలు చేస్తూ కాంగ్రెస్ పాలించినటువంటి 58 సంవత్సరాల పైచిలుకు పరిపాలనలో జరగని అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు పరుస్తూ ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశ చిత్రపటంలో నిలిపి కేసీఆర్ కావాలి, బీఆర్ఎస్ గెలవాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నా రైతులు మహిళలు ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో పోరాటం చేస్తున్నటువంటి సందర్భం. రేవంత్ రెడ్డి గారు రైతులకు 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందన్నారు. మనకు 3 గంటల కరెంటు కావాలా, 24 గంటల కరెంట్ ఇచ్చేటటువంటి గులాబీ దండు కేసీఆర్ గారు కావాలా? దయచేసి మీరు ఆలోచించాలి. అదే విధంగా సీల్డ్ కవర్, ఇక్కడ కాంగ్రెస్ లో సీఎం కావాలంటే సీల్డ్ కవర్ ఎక్కడి నుండి రావాలి? ఢిల్లీ నుండి రావాలి. సీల్డ్ కవర్ సీఎం కావాలా? మన రైతు బాంధవుడు, దళిత బాంధవుడు, గిరిజన బాంధవుడు, మహిళా బాంధవుడు, బీసీ బాంధవుడు, కేసీఆర్ 3వసారి ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ సీఎం కావాలా? మీరందరూ గట్టిగా చప్పట్లతో మీ మద్దతుని కేసీఆర్ గారికి తెలియజెప్పాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కారణమే కాంగ్రెస్ పార్టీ, ఇలా వాళ్ళ పరిపాలనలో ఏమీ చేయరు. కేసీఆర్ గారు ఈ 15 ఏళ్ల కాలంలో ఇంత గొప్పగా అభివృద్ధి పదంలో సంక్షేమ పథకాలతోని ప్రతి ఇంటికి పేద కుటుంబానికి సహాయం చేస్తా ఉంటే ఇలా కోరువలేనటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా రైతు బంధు పథకము రైతులకు 10,000 ఇస్తా ఉంటే ఇదే కిరణ్ కుమార్, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి రైతు బంధు ఇవ్వద్దని చెప్పేసి ప్రకటించి అక్కడ వినతి పత్రం ఇస్తాడు. ఇటువంటి ప్రజలను రోడ్డుల పాలు చేసేటువంటి కాంగ్రెస్ పార్టీకి సరి అయినటువంటి బుద్ధి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలను వంచిస్తూ మోసం చేస్తూ ప్రతి దాన్ని కూడా ప్రైవేట్ పరం చేయాలనేటువంటి కుట్రలు చేస్తున్నటువంటి బీజేపీకి అవసరం ఉన్నది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
ఎన్నికల మానిఫెస్టోను ప్రకటించడం జరిగింది. ఇయల్లా ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ ధర మోడీ గారు పెంచిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏమని అంటున్నారంటే గ్యాస్ ధర తక్కువ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న సందర్భం. ఇటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ నాయకులకు కానీ బీజేపీ నాయకులకు కానీ కనిపించడం లేదు. వాళ్ళ హయంలో ఊరిలో తట్టేడు మట్టి తీయనటువంటి కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఒకనాడు సాబ్ చైర్మన్ గా ఉండి ఈ ఊరికి కనీసం ఒక షటిల్ కోర్టు కూడా ఐదేళ్ల కాలంలో ఒక షటిల్ కోర్టు కూడా తేలనటువంటి సాధించలేనటువంటి ఇక్కడ ఏర్పాటు చేయలేనటువంటి నాయకుడు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని ఇలా మొక్కులు ఇలా దొంగ మొక్కులు మొక్కుతూ వసలి కన్నీరు గారుస్తూ ఇలా ఎన్నికల సమయంలో మన ముందుకు వస్తా ఉన్నారు. ఈ సమయంలో ప్రజలందరూ కూడా ఇలా ఆలోచించాల్సినటువంటి సందర్భం వచ్చింది. రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి నాయకులు ఎవరు? అభివృద్ధి పదంలో ముందు తీసుకుపోతున్నటువంటి పార్టీ ఏది? కేసీఆర్ గారి నాయకత్వంలో 450 కోట్లతో అభివృద్ధి పదంలో ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. మెడికల్ కళాశాలతోని ప్రతి ఒక్క కుటుంబానికి ఇలా ఉచిత వైద్యాన్ని అందించడం కోసం గొప్ప కార్యాచరణతోని ఇలా ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ నారదాసు లక్ష్మణ్ రావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా స్థానిక నేన్ చౌరస్తాలో జరిగిన ఈ సభకు ప్రజలు ప్రధానంగా మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలో 41వ డివిజన్ కార్పొరేటర్ గాథం విజయ ఆధ్వర్యంలో డివిజన్ ప్రజలు బతుకమ్మలు కోలాట నృత్యాలతో ప్రదర్శనగా మెయిన్ చౌరస్తాకు చేరుకున్నారు.